బ్రేకింగ్ చూస్తున్నాం. నాలుగేళ్లు దాటినా 111 జీవోపై నివేదిక ఎందుకు ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. 111 జీవోపై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి విజయసేన్ రెడ్డి బెంచ్ విచారణ జరిపింది. నివేదిక జాప్యం వెనుక రహస్య ఎజెండా ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్ 13లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దవుతుందని హెచ్చరించింది. కరోనా సహా ఇతర కారణాల వల్ల నివేదిక ఆలస్యమైందని కోర్టుకు తెలిపారు అడిషనల్ ఏజీ రామచంద్రరావు. ఈపీటీఆర్ఐ నివేదిక అభిప్రాయాలు తెలపాలని కమిటీకి ఆదేశించింది. నివేదికను వెబ్సైట్లో పెట్టాలని కూడా సూచించింది. కమిటీ నివేదికపై సెప్టెంబర్ 7 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4 వాయిదా వేసింది హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, 111 జీవోపై హైకోర్టు ఏం కామెంట్స్ చేసింది? సౌమ్య, 111 జీవోకి సంబంధించింది ప్రతిసారి కూడా వివాదంగా మారుతుంది. ఎందుకంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించిన జంట జలాశయాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతవరకు ఉంది, అంటే నిర్మాణాలు ఎక్కడ చేపట్టడానికి వీలుంటుంది, ఎక్కడ నిర్మాణాలను నిషేధం ఉందనే విషయంపైన ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి రిపోర్ట్ లేదు. ఎందుకంటే 1996 నుంచి ఈపీటీఆర్ఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత 2007లో చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ వేసి దాన్ని ఒక 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. కానీ 4 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటిదాకా, కానీ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. సో ఆ 2017 నుంచి ఆ రిపోర్టు ఇప్పటివరకు పెండింగ్లో ఉంది. సో ఈ అంశం ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చిందంటే, కోకాపేటలో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం వేలం వేసింది. సో వేలం వేసిన తర్వాత వట్టినాగులపల్లిలో ఉన్నటువంటి కొంతమంది రైతులు కావచ్చు, లేదంటే నిర్మాణాలు చేపడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దాంట్లో వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటంటే, ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి 700 మీటర్లు ఉన్నటువంటి కోకాపేటలో హై రైజ్డ్ బిల్డింగ్లకి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ఆ భూముల్ని అమ్మినప్పుడు 700 మీటర్ల దూరంలో ఉన్న కోకాపేటలోనేమో ఎత్తైనటువంటి భవనాలు కట్టుకోవడానికి వీలుంటుంది, 3-3.5 కిలోమీటర్ల దూరం ఉన్న వట్టి నాగులపల్లిలో మాత్రం నిర్మాణాలు చేపట్టద్దు. అంటే ఇది ఏ రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి విషయాల్లో మాకు కన్ఫ్యూజన్ ఉందని కోర్టులో పిటిషన్ పడింది. సో ఈ 111 జీవో పైన దాఖలైనటువంటి అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించింది. మెయిన్గా ఈ హై పవర్ కమిటీకి సంబంధించి ఏదైతే చీఫ్ సెక్రటరీ సిఎస్ సంబంధించి సిఎస్ అధ్యక్షుని ఇచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? 4.5 సంవత్సరాలు అవుతుంది, 4.5 సంవత్సరాల నుంచి రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? సో రిపోర్ట్ ఇమీడియట్గా ఇవ్వండి, లేదంటే రిపోర్ట్ ఇవ్వడానికి మీకు బయటకు తీసుకొస్తే మన హిడెన్ అజెండా ఉందా? ప్రభుత్వానికి కావాలనే ఒక హిడెన్ అజెండాని పెట్టుకొని ఆ రిపోర్ట్ను బయటకు తీసుకురాకుండా చేస్తున్నారా, లేదంటే మీరు అసలు రివ్యూ చేసిరా, లేదా ఈ విషయంపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పింది. మొత్తానికి సెప్టెంబర్ 11 మొత్తం ఒక ఈ రిపోర్ట్కి సంబంధించిన అంశాలలో ఏ ఏరియా 111 జీవోలో ఉన్నటువంటి నిషేధిత ఏరియా ఉంది, 111లో ఉన్నటువంటి 111 జీవో అప్లికబుల్గా ఉన్నటువంటి ఏరియాలు ఏమున్నాయి, మొత్తం 87 విలేజ్లు ఉన్నాయని చెప్తున్నారు. సో దాంట్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ 87 గ్రామాల్లో ఏ విలేజెస్ 111 జీవో కింద వస్తాయి, ఏ విలేజెస్ 111 జీవో కింద రావు, నిర్మాణాలు ఎక్కడ చేపట్టచ్చు ఎక్కడ చేపట్టరాదు, ఈ విషయంపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పింది. సెప్టెంబర్ 11 దీనిపైన ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించాలని చెప్పింది. దాని తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సెప్టెంబర్ 13 హైకోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పింది. ఒకవేళ సెప్టెంబర్ 13 కోర్టుకు కనుక సబ్మిట్ చేయకపోయినా, ఆ రిపోర్ట్ పైన ఒక క్లారిటీ రాకపోయినా ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తామనే విషయాన్ని హైకోర్టు చెప్పింది. మొత్తానికి ఈ 111 జీవోకి సంబంధించిన దాంట్లో చాలా గందరగోళం ఉంది. ఎందుకంటే ఈ కోకాపేట కావచ్చు, అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మొయినాబాద్ సంబంధించిన లిమిట్స్లో కావచ్చు, కొంత ఏరియానేమో బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇస్తున్నారు అక్కడ ఉంటే అధికారులు. ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తూనే కొన్ని హై రైజ్డ్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్లు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని ఏరియాలోనే ఆ పక్కన ఉన్నటువంటి 1-2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఏరియాలోనేమో నిర్మాణాలను చేపట్టడానికి వీల్లేదని చెప్తున్నారు, వయలేషన్ జరిగిందని చెప్పి నోటీసులు ఇస్తున్నారు. సో ఆ డిఫరెంట్ పిటిషన్స్ ఫైల్ అయ్యాయి కాబట్టి దీనిపైన ప్రభుత్వం కానీ సిఎస్ కానీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో హై పవర్ కమిటీ నిజంగానే సెప్టెంబర్ 11 తెలుస్తుందా లేదా, ఈ 4.5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఎందుకు పెట్టారని అడిగింది. దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే, సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. సో ఆ ప్రెస్ నోట్ను బేస్ చేసుకొని వార్తలు వచ్చాయనేది హైకోర్టు పరిగణించింది. సో దానికి సంబంధించిన విషయంపైన కూడా ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, 111 జీవోలో
ఫలానా ఫలానా ఏరియాలో నిర్మాణాలు చేపట్టచ్చు, ఫలానా ఏరియాలో నిర్మాణాలు చేపట్టడానికి లేదంటూ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా ఒక లీక్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది. సో ఇట్లా గందరగోళానికి ఎందుకు గురి చేస్తున్నారు? ఒక అఫీషియల్గా ఉన్నటువంటి కమిటీ ఏదవుతుందో 4-4.5 సంవత్సరాల నుంచి ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అట్లా కాకుండా ఇమీడియట్గా మీరే రిపోర్ట్ ఇస్తే, మీరే డైరెక్ట్గా ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించిన జంట జలాశయాల చుట్టూ ఉన్నటువంటి గ్రీన్ కార్పెట్ ఎక్కడ వరకు ఉంది, 111 జీవో ఎక్కడ వరకు ఇంప్లిమెంట్ అవుతుంది, 111 జీవో లేనటువంటి ఏరియాలు ఏమున్నాయి అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడితే, దాన్ని బేస్ చేసుకొని ఆ భూములు కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ అట్లాగే నిర్మాణాలు చేపట్టాలి, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వం వాళ్ళు నిజంగానే ఇప్పుడు పడుతున్నటువంటి పిటిషన్ లాగా 700 మీటర్ల దూరంలో ఉన్న కోకాపేటలనేమో హైరైజ్ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటుంది, అక్కడ వట్టినాగులపల్లి ఉన్నటువంటి ఏరియాలోనే అసలు భవనాలు నిర్మించడానికి వీల్లేదంటారు. సో ఎట్లా చెప్తున్నారు మీరు ఈ విషయాన్ని, దేన్ని పరిగణలోకి తీసుకున్నారు? అట్లాగే ఈ గ్రీన్ కార్పెట్ సంబంధించిన ఏరియా ఎక్కడ ఉంది, 111 జీవోకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసిరా లేదా, ఈ 4.5 సంవత్సరాల్లో అసలు ఎక్సైజ్ నడిచిందా లేదా, ఈ కమిటీ ఏం తెలిసినటువంటి నివేదికను సబ్మిట్ చేయమంటే నివేదిక అనేది రెడీ లేదనే విషయాన్ని కోర్టుకు అడ్వకేట్ చెప్పారు కాబట్టి, సో 11 సెప్టెంబర్ వరకు డెడ్ లైన్ పెట్టారు. సో 11 సెప్టెంబర్ వరకు కమిటీ రిపోర్ట్ ఇస్తుందా లేదా, ఇచ్చిన తర్వాత అది ముఖ్యమంత్రి చేతికి వెళ్ళిన తర్వాత దానిపైన కేబినెట్ చర్చ జరుగుతుందా లేదా, లేదంటే 13 సెప్టెంబర్ వరకు ఒకవేళ సబ్మిట్ చేయకపోతే కోర్టు ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. మళ్ళీ 4 అక్టోబర్కి విచారణ వాయిదా పడింది. సో ఇప్పటివరకైతే కేవలం అంటే ఈ 111 జీవో పైన మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు, ఎలాంటి రిపోర్ట్ లేదనే విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది. సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతుందో రిపోర్ట్ మొత్తం కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఈలోపు మరి సిఎస్ ఏ రిపోర్ట్ తయారు చేస్తారు, ఎట్లాంటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారనేది చూడాలి. ఓకే సంపత్, థ్యాంక్ యూ.